హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? రాకీ. యాకబ్. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. 1000 లో నుంచి 100 తీసి వేస్తే ఎంత? 900. నీ బొందరా, నీ బొంద. 100 తీసేస్తే 1000. ఎట్లా తీసేస్తే కదా, తీసేస్తే కదా. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థాంక్యూ సార్. ఆహా, అట్లా ఆలోచించావా? ఆ ఇట్ రాంగ్ ఆన్సర్ రా. నేను కాదు, 1000 కాదు. 1000 నుంచి 100 తీసేస్తే అంతే కదా. 1000 లో ఆల్రెడీ తీసి వేస్తా. మళ్ళీ చేస్తే మళ్ళీ 1000, మళ్ళీ 1000. 900 కదా. 1000 కదా తీసేస్తే. రైట్ ఆన్సర్. ఓకే, ఇంకా క్వశ్చన్. సినిమా టికెట్ ఎందుకు కొంటాం? సినిమా టికెటా? సినిమా చూడడానికి. సినిమా చూడడానికి. నీ బొందరా, నీ బొంద. టికెట్ ఎందుకు కొంటాం అసలు? టికెట్ ఎందుకు కొంటాం చెప్పరా నాకు. సరిపోయింది. హీరోలను కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? టికెట్ కొంటాను కదా ఎంట్రీ డియర్. సినిమా ఎందుకు కొంటాం? టికెట్ సినిమా చూడాలి కదా. ఇంకా కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తాం. సినిమా టికెట్ ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఎందుకున్నా తెలియ. టికెట్ అసలు ఎందుకు కొంటాం? సినిమా టికెట్ రావట్లేదే. అంతే కదా, అంతే. కానీ ఎందుకు కొంటాం? మెయిన్గా ఎందుకు కొంటాం? సపోర్ట్ చేయడం కదా. ఎవరికైనా సినిమాకి, సినిమా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంతే చెప్పాలి, చెప్పాలి. లేకపోతే టాస్క్ ఇస్తాం. నార్మల్ గా అమ్మాయిలు ర్యాంప్ వాక్ చేస్తారు కదా, అలా ర్యాంప్ వాక్ చేసి చూపించాలి అంతవరకు. జస్ట్ ట్రై చేయండి ర్యాంప్ వాక్. జస్ట్ క్యాజువల్ ఇద్దరు జస్ట్ వాక్ అంతే. మరి సరే, యానిమల్స్ నేమ్ చెప్తా సౌండ్ చేయాలి. అవి ఎలా సౌండ్ చేస్తారు? మరి ఈ రెండిట్లో ఒకటి, రెండిట్లో ఒకటి చేయొచ్చు. రెండిట్లో వాక్ ఒకటి. సరే, బాయ్స్ చేస్తారు కదా, మోడల్స్ చేస్తారు కదా, అట్లా వాక్ చేయండి. బాయ్స్ లానే, బాయ్స్ లానే స్ట్రైట్ గా నించొని చేస్తారు కదా, స్మైల్ ఇవ్వకుండా ఇలా ఇలా అలా చేయండి. బాయ్స్ లానే మోడల్స్ చేస్తారు కదా అనుకున్నా. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఇద్దరు ట్రై చేయండి, ఇద్దరు ట్రై చేయండి. జస్ట్ ఇలా వచ్చేసి ఇలా ఉంటారు కదా అలా. ఓకే ఓకే ఓకే. లగే నన్న సర్ స్టార్ట్. మాంటి స్టైల్ చంద్రుడు, కొండాలకు మోడలు, నానైన సూర్యుడు, మోడలింగ్ టాపర్. భయపెట్టిస్తున్నావా? భయపడ్డావు కదా. పుష్ప నాను ఏమన్నా మళ్ళీ రాపు. పుష్పలాగొస్తున్నావు నువ్వు ఇలా అన్నావు. స్ట్రైట్ గా ఎల్కిలోకెళ్ళి. ఇంకా నీ కళ్ళు నన్నే చూస్తున్నాయి. నీ ముక్కు పుడక నాకే చూస్తుంది. చలో స్టార్ట్. నన్నే చూస్తున్నావు. చలో దా దా చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఒకటి హీరోకి సపోర్ట్ అయినా ఉండాలి, లేదా టికెట్ తీసుకుంటే కానీ ఎంట్రింగ్ ఉండదు. అదే టికెట్ తీసుకుంటాం, ఎంట్రీ ఉంటుంది. మనం టికెట్ ఎందుకు కొంటాం? టికెట్ పైన ఏముంటది? టికెట్ పైన సినిమా టికెట్ ఏమంటే సినిమా పేరు, బుకింగ్ అయిన సీట్ నెంబర్లు అవి ఉంటాయి. టైమ్, డేట్. టికెట్ ఎందుకు కొంటాం? ఇప్పటికి చెప్పిన దాంట్లోనే ఆన్సర్. కూర్చోని చూడాలి, చెప్పేసావుగా తెలియదు అనుకుంటూనే. సరే ఇంకో క్వశ్చన్, 90+90 ఎంత? 90+90 8180. Yeah.
తమ్ముడు చెప్పు అంత సీన్ లేదు. నా చెవులో చెప్పు, నా చెవులో చెప్పు, నా చెవులో చెప్పలేదు, వాడి చెవులో చెప్పు. 980 లోకాలే పాలిస్తాం. ఎవరన్నా చెప్పారా మీకే తెలుసా? చెప్తే తెచ్చే తెలుస్తుంది అక్క, మనకు తాగితే తెలియదేమో. ఎత్తితే తెలుసడా, తాగుబోతుంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. సరే చెప్పనా కోటర్ నైన్. హాయ్. హాయ్. మీ పేరు? కిట్టు. కిట్టు. ఫుల్ నేమ్? ఫుల్ నేమ్ చెప్పేంత చిన్నది ఆ పెద్దది. చెప్పచ్చు. కుంచాల యుగంధర్ వెంకట కృష్ణం రాజు. మళ్ళీ కుంచాల యుగంధర్ వెంకట కృష్ణం రాజు. ఓన్లీ పేరేనా ఇంటి పేరుతో పాటు? పేరుతో పాటు. దట్ ఐ థింక్ వాటో వాట్. యుగంధర్ రాజు మీ పేరు? యుగంధర్ రాజు. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. 1000 లో నుంచి 100 తీసేస్తే ఎంత? 900. రాంగ్ ఆన్సర్. 0. 0 నా. 100 తీసేస్తానరు, ఇంకా 0 ఉంటుంది. కాదు. నుంచి 100 తీసేస్తే ఎంత? రాట్లేదే. చెప్పండి మీరు. ఎస్ చేయాలి కొంచెమైనా. 900 కాదు అంటున్నారు, 0 కూడా కాదు. క్వశ్చన్ మంచి వింటే ఆన్సర్ వస్తుంది. 1000 నుంచి 100 తీసేస్తే ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. చిన్నప్పుడు చదువుకున్నది గుర్తు తెచ్చుకోండి. థౌజండ్లో నుంచి 100 తీసివేస్తే ఎంత? నాకు తెలీదు అమ్మా. క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. 9. నీ బొందరా, నీ బొంద. నాయనా ఎట్లా అంటే అది? సరే ప్లస్లు మైనస్లను తెలుగులో ఏమంటారు? చిన్నప్పుడు నేర్చుకుంటాం. ఇంకో క్లూ ఇస్తాను, మంచి క్వశ్చన్ విను. 1000లో నుంచి 100 తీసివేస్తే ఎంత? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. చెప్పనా? ట్రూత్ ఆర్ డ్రే? నేను ఇటు ట్రూత్ డేరా, ఈ రెండింటి ఏదో ఒకటి చెప్తే నేను చెప్తాను. ఇప్పటి వరకు నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది? నీకెందుకు అయ్యా అవన్నీ? నువ్వు నువ్వు నీ పని నువ్వు చూసుకో. అంటే టూ సైడ్ నడిచిన గర్ల్ ఫ్రెండ్? 0. ట్రూత్ అన్నావు. ట్రూతే? ట్రూత్. రియలా? రియల్. కావాలంటే ఫోన్ ఇస్తా చెక్ చేసుకోండి, కావాలంటే ఫోన్ ఇస్తా చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు? ఇప్పటి వరకు. అసలు అసలు ఎందుకని?
అంటే అది నాకు మాట్లాడబోద్ది కాదు అమ్మాయితో, మాట్లాడబోద్ది కాదు అమ్మాయితో అంటే. ఎస్ వన్ సైడ్ కూడా, వన్ సైడ్ కూడా. కొన్ని నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు వచ్చి? నాకు ఎవరు ప్రపోజ్ చేస్తారు? కొన్ని నువ్వు ఎవరికైనా చేస్తావు? ఎందుకు ఇంత అంటే అది అంతే. ఓకే సరే, మ్యారేజ్ చేసుకుంటావు కదా సార్, కట్నం ఎంత కావాలంటే? ఇంత డీసెంట్ అబ్బాయి కదా, నాకేం అవసరం లే. ఏ ఎందుకు? ఎందుకు? ఆల్రెడీ నేను సంపాదిస్తా కదా. సరే రూల్ మారిపోయింది, అమ్మాయిలు కట్నం అడుగుతారు, పక్క కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటారు. ఏం తీస్తావు? వాళ్ళకి ఇస్తే 5 lakhs. 5 lakhs చాలు, 5 lakhs ఇచ్చి పెళ్లి చేసుకుంటాం. ఆ మాట నాన్న అన్నోలే, చాలా మంది పెళ్లి వద్దు అంటున్నారు. ఇంకో క్వశ్చన్, సినిమా టికెట్ ఎందుకు కొంటాం? సినిమా చూడాలి, సినిమా చూడాలి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? అదే ఎందుకు కొంటాం? సినిమా చూడడానికి కదా. నీ బొందరా, నీ బొంద. అదే ఎందుకు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. టికెట్ ఎందుకు కొంటాం అంటున్నా నేను. టికెట్ లేకపోతే అలో చేయరు అక్కడ, టికెట్ లేకపోతే అలో చేయరు అక్కడ. వేసేసాడు, బాగా వేసేసాడు. అదే టికెట్ ఎందుకు కొంటాం? బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. జనరల్గా నువ్వు ఏదో పెద్ద థింక్ చేయకు, సినిమా టికెట్ ఎందుకు? సరే ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పాలా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఒక్కసారి కమిట్ అయితే అమ్మాయిలతో మాట్లాడనే మాట్లాడు, అమ్మాయిల వైపు కూడా చూడండి, అంతేనా? అంతే అంతే, దట్స్ ఆల్. అది చెప్పు. ఒకసారి కమిట్ అయితే అమ్మాయిల వైపు చూడనే చూడాలి. ఒకసారి కమిట్ అయితే అమ్మాయిల వైపు చూడనే చూడాలి. అమ్మాయిల వైపు చూడనే చూడవా? మరి ఇప్పుడు ఎందుకు చూస్తున్నావు? వచ్చేపోయాలని చూస్తాను అమ్మాయిలని చూడలేదు, వచ్చేపోయాలని చూస్తాను అమ్మాయిలని చూడలేదు. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అత్త. అంటే ఆ అమ్మాయిలు కాదా? అమ్మాయిలని చూడలే నేను. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. సరే ఓకే, నేను కొన్ని రియాక్షన్స్ చెప్తాను, అది మీరు మీ ఫేస్లో చూపించాలి. కోపం కెమెరా సైడ్, నా సైడ్ వచ్చింది ఎక్కువ కోపం. రొమాంటిక్ నాకు అది రాదు న్యాచురల్ గా. మూవీస్ లో ఎప్పుడు డైరెక్ట్ అంటున్నావు? ఏడుపు మొక్కం. ఓకే ఓకే చాలు, చెప్పు నా ఆన్సర్. సినిమా టికెట్ ఎందుకు కొంటాం? టికెట్ మనకి ఒక టికెట్ ఎందుకు కొంటాం? వెళ్ళడానికి. రాంగ్ ఆన్సర్. మన సీట్ కోసం, సీట్లో కూర్చొని చూడడానికి. సీట్ నెంబర్ ఉంటుంది కదా. థ్యాంక్ యూ.